ప్రేమ గల మా తండ్రి దేవ మీ ప్రేమ చేత మమ్మను కాపాడి మీకోసం తెలుసుకొనుటకు తండ్రి ఈ చిన్న కొద్ది ఆయుష్ కాలాన్ని కూడా మాకు దయచేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీకున్న పని అయితే ఎక్కువ ఉంది మాకిచ్చిన ఆయుష్ కాలం అయితే కొద్దిగా ఉంది తక్కువ కాలం పనిచేసి ఎక్కువ కాలం మీ యొద్ద ఉండాలని మీరు ఆశపడుతున్నారు మీరేమనుకుంటున్నారో మీరేం ఆలోచిస్తున్నారో ఇవన్నీ మీరు రాశారు ఎప్పుడో ఇప్పుడు మీ పిల్లలు మళ్ళీ అవి విని తెలుసుకొని గ్రహించి గైకొనగలిగేటట్లు సహాయం చేయండి యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు ఒక మంచి అంశము కోసం మనం ఆలోచిద్దాం పరలోకంలో అసలు ఏం జరుగుతుంది పరలోకంలో అసలు ఏం జరుగుతుంది దేవదూతలు ఏం ఆలోచిస్తున్నాయి దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు యేసు ఏమని ఆలోచిస్తున్నాడు పరలోకంలో ఏం జరుగుతూ ఉంటుంది అప్పుడైనా ఎప్పుడైనా ఇప్పుడైనా ఏం జరుగుతుంది అని మనం ఒకసారి పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తే తండ్రి కొరకు ఆలోచించిన యేసు కొరకు ఆలోచించిన ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు గనుక ఆయన కోసం నేను మాట్లాడటం లేదు పరలోకంలో అసలు ఏం జరుగుతుంది తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు యేసుక్రీస్తు ఏం చేస్తూ ఉంటాడు ఏమి ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ కార్యక్రమాలు ఏంటి వాళ్ళ దినచర్య ఏంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ప్రిల్లరా ఈరోజు మనం ఆలోచిద్దాం పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని కావాలని కోరుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే అని మనందరికీ తెలుసు ఆయన మరొకరకే ఆయన ఆలోచించాడు మన కొరకే ఎన్నో ప్రణాళికలు వేశాడు మన కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు మనల్ని భూమి మీద చూస్తూ ఉన్నాడు ఆనాటి నుండి ఈనాటి వరకు అందుకే కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 2వ వచనంలో ఏముందో ఒకసారి మనం చూస్తే కీర్తన గ్రంథము 139 రెండవ వచనం నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నీవు నా మనసు గ్రహించుచున్నావు కూర్చోటం చూస్తున్నాడు నీ మనసులోకి తొంగి చూస్తున్నాడు చూడండి నీ వైపు చూడాలి నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో కూడా చూడాలి అంటే ఆయన నిన్ను నన్ను ఈ భూమి మీద ఉన్నటువంటి కోటాను కోట్ల మానవులందరినీ ఆయన మనసు పెట్టి మనసును చూస్తున్నాడు అతని చూపుతో మనల్ని ఆయన చూస్తున్నాడు కూర్చుండుట లేచుట త్రోవ నడుచుట పండుకొనుట
నీ వైపే దేవుడు చూస్తున్నాడు, నీ వైపే దేవుడు చూస్తున్నాడు, నీ వైపే దేవుడు చూస్తున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తూనే ఉన్నాడు. ఎంత కాలమైనా నిన్ను చూస్తూనే ఉంటాడు. అతని మనసు, అతని చూపు ఇదంతా నీ మీదే ఉంది. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు, నువ్వు నడిస్తే చూస్తున్నాడు, నువ్వు పడుకుంటే చూస్తున్నాడు, నువ్వు ఏం చేస్తున్నా అతను పరిశీలిస్తూ ఉన్నాడటండి. నా చర్యలన్నిటినీ, ఆ చర్యలన్నిటినీ, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, నువ్వు ఎక్కడ వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం తెస్తుంటున్నావు, ఏం కొంటున్నావు, ఇవన్నీ నీ చర్యలన్నీ ఆయన బాగా చూస్తున్నాడట. అసలు ఏం జరుగుతుంది పరలోకంలో, ఎందుకు చూడాలి నీ చర్యలన్నీ, ఎందుకు చూడాలి, ఎందుకు చూడాలంటే ఉంది కారణం. నిన్ను చూడడానికి కారణం ఉంది. ఒక తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకొడు, నిద్రపోడు అనే ఆ మాటలు మనం ఆలోచిస్తే నిజముగా దేవుడంటే ఇష్టపడినటువంటి వారిని బట్టి దేవుడు, కొంతమందిని బట్టి ఆయన నిద్రపోడు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు ఆయన కొరకు కడుతున్నటువంటి కట్టడాలు, ఆయన గురించి తెలియజేయాలని ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని పెద్ద పేరు రాయించాడు. చూశారు యాకోబు అలా దేవుని పట్ల చేస్తున్నటువంటి అన్నిటినీ దేవుడు చూస్తుంటాడు. అలాంటి వారి కొరకు ఆయన కొనుకొడు, నిద్రపోడు. ఆయన పరలోకంలో ఇంకా తండ్రి అయినటువంటి దేవుని గురించి ఆలోచిస్తే ఈ యావత్ విశ్వాన్ని ఆయన నడిపించాలి. ఆయన వలన నడిపింపబడినవై ఆయనే నడిపించాలట. బస్సుకు డ్రైవర్, ఓడకు కెప్టెన్, ఫ్లైట్కు పైలట్, ఈ సృష్టికి దేవుడు. ఇలా దేవుడు ఇదంతా నడిపించాలి. నిన్ను చూస్తూ ఉండాలి, నువ్వేం చేస్తున్నావో చూస్తూ ఉండాలి. రాబోయే ఆ లోకంలో నువ్వు ఉండడానికి లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు ఆయన సిద్ధపరచాలని ఆలోచన అంతా నీ కొరకే ఉంది. మరొక ఆయన యేసుక్రీస్తు వారు, కుమారుడు, పరలోకంలో ఆయన ఏం చేస్తారు, ఆయన ఏం ఆలోచిస్తారు. తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు అన్నదే తెలుసు. సింహాసనము కుడి ప్రక్కన కూర్చున్నాడు. భూమి మీదకు వచ్చాడు, 33.5 సంవత్సరాలు సుమారు పనిచేశాడు, మరణించాడు, వెళ్ళిపోయాడు, ఏముందిలే హాయిగా ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, ఆయన ఏం చేస్తూ ఉంటాడో ఆయన దినచర్య, యేసు ఏం చేస్తూ ఉంటారో పరలోకంలో ఆయన కార్యక్రమాల లిస్ట్ ఆయన రాశాడు. అదేంటంటే సామెతల గ్రంథం 8:31 చూద్దామండి. 31, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. ఆయన కలుగు చేసిన, దేవుడు కలుగు చేసినటువంటి పరలోకమును బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడట. బ్రహ్మాండంగా పరలోకం ఉంది, చాలా బాగుంది. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు, నరులను చూచి ఆనందించుచుంటిని. నరులను చూచి ఆనందం, నరులను. ఆదాము హవ్వలకు దేవుడు నరులని పేరు పెట్టాడు. వారి నుండి మొదలుకొని ఆయన చూపుతో చూస్తూ, ఆయన కళ్ళతో చూస్తూ,
నరులను చూచి చూచి నరులను చూచి చూచి నరులను చూసి ఆదామవలను చూసి కయీను ఏబెలును చూసి షేతును చూసి ఏనోషును చూసి మహలేను చూసి యరదును చూసి రయ్యును చూసి పేలుగును చూసి ఇలా పుట్టబోతున్నటువంటి వారిని అందరిని టోటలుగా ఆయన చూస్తూ ఉన్నాడట నరులను చూచి ఎవరైనా పుట్టారంటే చూస్తున్నాడు ఆ పుట్టిన వాడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు ఆ పుట్టిన వాడు ఎలా తయారవుతున్నాడో చూస్తున్నాడు ఆ పుట్టిన వాడు ఏం తింటున్నాడో చూస్తున్నాడు నరులను చూస్తూ ఉన్నాడటండి ఆయన నరులను చూస్తూ ఎలా చూస్తున్నాడు చెప్పంటారా లూకా సువార్త 16 అధ్యాయం లూకా సువార్త 16 అధ్యాయము 19వ వచనం చూడండి చాలా సంవత్సరాల నుండి మీరు వింటున్నటువంటి మాటే గాని ఈవేళ ఆ వాక్యం చాలా బాగుంటుంది ధనవంతుడు ఒకడు ఉండెను అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిటపడి ఉండి లాజరు ధనవంతుడు ఈ లాజరు ధనవంతునిది మోషే కాలంలో జరిగిన యదార్థ సంఘటన యదార్థ గాథ భూమి మీద జరిగినది ఈ జరిగినటువంటి ఈ ధనవంతుణ్ణి ఈ లాజర్ని యేసు భూమి మీదకు రాక ముందు పరలోకంలో ఉండి చూస్తున్నాడు అన్నమాట ఉండి చూస్తున్నాడు పరలోకం నుండి నరులను చూడాలి కదండి మరి నీతిమంతుడవైనా అనీతిమంతుడవైనా నువ్వు నరుడవైతే చాలు చూడవలసిందే ఏమని చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు ధనవంతుడు ఒకడు ఉండెను అతడు ఓదారంగు బట్టలు నువ్వు ఏ బట్టలు వేసుకున్నావో కూడా అతనికి గుర్తుండిపోయింది ఎవరికి యేసుప్రభుకి ఎక్కడ మోషే కాలం ఎక్కడ ధనవంతుడు ఎక్కడ యేసుప్రభు పుట్టినటువంటి కాలం చూడండి నేటికి 2000 సంవత్సరాల క్రితం యేసు పుట్టినటువంటి ఆయన సుమారు 2-3 వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఎప్పుడో మోషే కాలంలో ఉన్న ధనవంతుడు ఏ రంగు బట్టలు వేసుకున్నాడు గుర్తుండిపోయింది ఓదారంగు వస్త్రములు నెల రోజుల క్రితం నేను డ్రెస్ వేసుకున్నా నాకే గుర్తుండదు నెల రోజుల క్రితం నువ్వు ఏ బట్టలు వేసుకున్నావో నీకే గుర్తుండదు అసలు ఎవరు బట్టలు గుర్తుపెట్టుకుంటారండి మనిషిని గుర్తుపెట్టుకుంటారు కానీ యేసు నరులను చూస్తున్నాను గనుక నరులు ఏం బట్టలు వేసుకుంటున్నారు ఏ రంగు వేసుకుంటున్నాడు ఊదా రంగు బట్టలు వేసుకున్నాడు సన్నపు నార వస్త్రములు అబ్బబ్బబ్బా అసలు నీ షర్టుకున్నటువంటి దారం ఏ దారం ఏటండి ఆయన నరులను ఇలా చూస్తారా బట్టలు వేసుకున్నాడని చూస్తాడు కానీ దారమే దారము చూస్తున్నాడు అంటే నువ్వే ఆధారం ఆయనే ఆధారభూతుడు టోటలంతా నీ మీద ఉంది ఆయన కన్ను ఆయన మనసంతా నీ మీదే ఉంది నీ డ్రెస్ మీద ఉంది నీ రంగు మీద ఉంది నువ్వు చేస్తున్న కార్యక్రమాల మీద ఉంది ఇది యేసుక్రీస్తు వారు చూసిన సంగతి చెబుతున్నారు కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలో ఎవరు ఎవరు అతడు ఎవరు అతడు ధనవంతుడు ఇతడు ఎవరు ఒక ఆయన ఉండేవాళ్ళండి ఏదో పేరు మర్చిపోయాను కానీ అనలేదు లాజరు పేరు నీ పేరు తెలుసు నువ్వు ఎంత ధనవంతుడువో నువ్వెంత సంపాదిస్తున్నావో తెలుసు నువ్వేం వస్త్రములు వేసుకుంటున్నావో తెలుసు నువ్వేం భోంచేస్తున్నావు బల్ల మీద భోంచేస్తున్నావు బల్ల మీద నుండు పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను అని రాయబడిందంటే ధనవంతుడు తినేది ఎలాంటి భోజనమో కూడా ఆయనకు తెలుసు అన్నమాట
తినేటప్పుడు ఏం పడిపోతుందో తెలుసన్నమాట. అంటే అంత చూస్తున్నాడు ఆయన, అంత చూస్తున్నాడు. నువ్వు అలా యేసు ప్రభుని చూసావా చెప్పు. అందుకే ఈ టైటిల్ నువ్వు వేసుకోలేవు. పరలోకంలో అసలు ఏం జరుగుతుందో నువ్వు చెప్పవు, మీ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పేస్తావు. అంతేనా? చాలామంది వాళ్ళ ఇంట్లో గొడవలు, లోకంలో ఏం జరుగుతుందో, ఊరు మీద కబుర్లు ముచ్చట్లు, ఇదే కదండి. సీరియల్లో ఏం జరిగింది, సినిమాలో ఏం జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది, ఇదే కదండి. ఈరోజు నువ్వు చూసేవి ఇవి, కానీ నిన్ను అతను చూస్తున్నాడు, నువ్వు అతన్ని ఏం చూసావు? యేసును చూసావా? యేసును చూడాలనుకున్నావా? యేసును కలవాలనుకున్నావా? యేసు ఏం చేస్తున్నాడు అని కూడా ఆలోచించావా? ఆయన ఏం చేశాడో కూడా నువ్వు ఆలోచించలేదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఆలోచించలేదు, ఆయన అప్పుడు ఏం చేసేవాడో ఆలోచించలేదు. నీకు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. నీకు అన్ని భూ సంబంధమైనటువంటి సంగతుల ఆలోచన ఏమాలోచిస్తున్నావు? రాసే వ్రాయబడి ఉంది, వ్రాయబడి ఉంది. వాళ్ళు అక్కడ ఉండి ఏం చేసేవారో స్పష్టంగా వాళ్ళు రాశారు, చెప్పారు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన మనసులో నువ్వే ఉన్నావు, ఆయన చూపుల్లో నీవే ఉన్నావు, నువ్వు వేసుకున్నటువంటి బట్టలు ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. అంటే ఏంటండి యేసు ప్రభు? ఆ ధనవంతుడు ఏం వేసుకున్నాడు? ప్రతిదినం బహుగా సుఖపడుతుండు వాడు ఏం భోంచేస్తున్నాడు? ఆయన అక్కడ చూస్తున్నాడట. నిన్నెవరూ చూడలేదు, నన్నెవరూ చూడరు, నన్నెవరూ పట్టించుకోరు, నన్ను చూసేవారు ఎవరున్నారో అని అనుకునే ప్రతి వారికి చెబుతున్నాను, నిన్ను చూసేవాడు యేసు. అన్నయ్య, మనమంటే ఆయన ఎంత ఇష్టం. మనం ఎందుకు చూస్తాం కొంతమందిని? మనం అలాగే ఎందుకు చూస్తాం కొంతమందిని? వాళ్ళు మంచివాళ్ళని, భక్తులని, వాళ్ళు దేవుని కొరకు చేసేవాళ్ళని. 100 మందిని మనం చూడలేకపోయినా అందులో దేవుని కొరకు పనిచేసే వాళ్ళను చూసి మరి పలకరిస్తాం, నవ్వుతాం, బాగున్నారా అని. వేరే వాళ్ళను పట్టించుకోం. ఎవరైతే బాగా బైబిల్ చదువుతారో, ఎవరైతే దేవుని కొరకు పనిచేస్తారో, ఎవరైతే దేవునికి ఇస్తారో, ఎవరు దేవుని కొరకు ఆలోచించేవారో, ఎవరు మంచి మాటలు చెప్పేవారో, ఎవరు మంచి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళను మనం ఎలాగైతే చూస్తూ ఉంటామో, యేసు పరలోకంలో ఉండి నువ్వేం డ్రెస్ వేసుకున్నావో కూడా ఆయన చూస్తున్నాడు. అంటే ఏంటండి, నువ్వు అద్దం ముందు నిలబడినప్పుడు నువ్వు అనుకోవాలి నీ పక్కన యేసు ప్రభు నీతో పాటు చూస్తున్నాడని. ఊదారంగు బట్టలు, సన్నపు నారవస్త్రములు ధరించుకున్నాడట. లాజరు అనే దరిద్రుడు ఉండేవాడట. అతను కురుపులతో నిండిన వాడే. బా, ఒంటి నిండా కురుపులున్నాయా? కుక్కలు వచ్చి నాకుతున్నాయా? ఈ సంఘటన అప్పుడే చూసి చెప్పడం లేదు, కొన్ని సంవత్సరాల క్రితం చూసినటువంటి ఈ సంఘటన ఆయన చెబుతున్నాడు. అంటే మనుషులను ఎలా చూస్తాడో మరొక వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 6:28-29 చూద్దామండి. మత్తయి సువార్త 6:28-29. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు, అడవి పువ్వులు ఎలాగు ఎదుగుతున్నావో చూడుడి. అవి కష్టపడవు, ఒడకవు, ఒడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము, తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు, వీరిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. సొలొమోను అలంకరణ చూశాడు. సొలొమోను అలంకరణ, అడవిలో ఉన్న పువ్వుల రంగులన్నీ చూశాడు. ఎరుపు, నలుపు, పచ్చ, తెలుపు, గులాబీ కలరు, ఒక రకమైనటువంటి రంగు, కనకాంబరం రంగు, నేరడిపండు రంగు, ఎన్ని రంగులండి. అడవిలో ఉన్నటువంటి పువ్వులన్నిటినీ చూశాడట. ఈ అలంకరణ ఏంటి? వీటి అందం ఏంటి? వీటి వాసనేంటి? సొలొమోను దగ్గరకు వచ్చాడు. ఏం సెంటు కొట్టుకున్నాడు? ఏ పువ్వు వాసన అతడు
సింటుగా అతను పూసుకున్నాడు. ఏది పూసుకున్నాడు? ఏ సెంటు? జాస్మిన్నా, గులాబీయా, లేకపోతే రకరకాలైనటువంటి పెర్ఫ్యూమ్స్ ఎన్నో ఉన్నాయండి. ఈరోజు ఎన్ని ఉన్నాయండి వాసనలు. ఇవన్నీ సొలొమోను వేసుకున్నాడట. ఈ పువ్వులకున్న రంగులలో ఎన్నో రంగులు. రాజుగారు కదండి, రాజు అతను. రాజుగా ఉన్న అతను ఎన్నో డ్రెస్సులు వేసుకున్నాడు, ఎన్నో రంగురంగుల డ్రెస్సులు వేసుకున్నాడు. మరి ఎంతో బంగారం నగలు వేసుకున్నాడు, వజ్రాలు వేసుకున్నాడు. ఎలా తయారయ్యాడండి రాజుగారు అంటే, అసలు ఆయన డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నేను అనుకుంటుంటాను, నేను తయారవుతున్నప్పుడు ఇదంతా చూస్తున్నాడు ఆయన అని నవ్వుకుంటాను. సింగిల్గా ఉండే పిల్లరా, ఈ వాక్యాలు గుర్తిస్తే నీకేమనిపించాలి? నువ్వు రెడీ అవుతున్నప్పుడు ఆయన చూస్తాడు. ఆయన చూశాడట. సొలొమోను సైతము వీరిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు అంటే, ఈ భూప్రపంచంలో డ్రెస్సింగ్లో అలంకరణలో సొలొమోను మించిన వాడే లేడు అంటున్నారు యేసుప్రభు వారు. ఇంకా ఆడవాళ్ళు ఏమి తయారీ ఉంటారు ఆలోచించండి. సొలొమోను దగ్గర ఆడవాళ్ళు పనిచేయరు. ఎంతమంది ఎన్ని పట్టుచీరలు కట్టుకున్నా, ఎన్ని నగలు వేసుకున్నా, ఎన్ని వడ్డాణాలు పెట్టుకున్నా, మెడలో వేసుకున్నా, చెవులకు పెట్టుకున్నా, ముక్కుకు పెట్టుకున్నా, కాళ్ళకు పెట్టుకున్నా, నువ్వు ఎన్ని వేసుకో, ఎన్ని పట్టు వస్త్రాలు వేసుకో, సొలొమోను దగ్గర నువ్వు ఎందుకు పనికిరావన్నమాట. సొలొమోను తయారీ దగ్గర, సొలొమోను డ్రెస్ దగ్గర, సొలొమోను వాడిన కలర్స్ దగ్గర, సొలొమోను వాడిన సెన్స్ దగ్గర ఎన్ని వాడాడు సొలొమోను. సొలొమోను అసలే ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో, ఎంతమంది ఉన్నారో ఆయనకి మీ అందరికీ తెలుసు, 1000 మంది. ఎలా ఉంటాడండి 1000 మందిని కలిగినటువంటి వాడు? ఎలా తయారవుతాడు? ఎలాంటి మంచి పెర్ఫ్యూమ్స్ వేసుకుంటాడు? సొలొమోను అందం దగ్గర అడవి పువ్వులలో సొలొమోను పెడితే సొలొమోను కంటే అడవి పువ్వులే బాగున్నాయటండి. హవ్వంటారా? అడుగు పట్టుచేరా, చూడిదారా, ఏమీ లేదండి పాపం. ఆ తర్వాత తయారైనటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఫరో దగ్గర ఉన్నటువంటి కుమార్తెలు, రాణులు, భార్యలు, వీళ్ళు ఎంతోమంది రాజులు వాళ్ళ తాలూకా భార్యలు, ఎంతోమంది రాజులు వాళ్ళ వస్త్రాలు మనం ఆలోచిస్తే, ఈ భూప్రపంచంలో సొలొమోను ధరించుకున్నటువంటి డ్రెస్సులు ప్రపంచంలో ఎవడు ధరించుకోలేదట. అదే చెప్పేస్తున్నారు యేసుప్రభు, సొలొమోను సైతము ఒకదాని వలెనైనను. సొలొమోను ఎన్ని రోజులు ఎన్ని డ్రెస్సులు వేసుకున్నాడో అన్ని డ్రెస్సులు వేసి చూశారన్నమాట. ఇంకా మీ సంగతి చెప్పండి, ఎలా తయారవుతావు? ఏ చీర కడతావు? ఏ డ్రెస్ వేసుకుంటావు? ఏ ఫెయిర్ అండ్ లవ్లీ వాడతావు? ఏ క్రీమ్స్ వాడతావు? ఏ లిప్స్టిక్ వాడతావు? ఏమేమి నువ్వు రాసుకుంటావు? ఎలా గంటల గంటలు నువ్వు అద్దం ముందు తయారవుతావు? ఇంతకీ అద్దంలో ఉన్నది యేసుప్రభు అనే సంగతి నీకు తెలిసిపో, నీకు తెలియలేదు. సొలొమోను సైతము వీరిలో ఒకదానివైనను అలంకరింపబడలేదు అంటే, అలంకరణలో నంబర్1 సొలొమోను అన్నమాట. సొలొమోను చూశాడు, ఆయన చూశాడు, హవ్వను చూశాడు, ఆదామును చూశాడు, తయారవుతున్నటువంటి కోట్ల మంది అలంకరణలను చూశాడు. కానీ అందరిలో సొలొమోను టాపు. కానీ ఆయన అంటున్నాడు, ఈ పువ్వులు, అడవి పువ్వులు ఉన్నటువంటి అలంకరణ, వాటి రంగులు, వాటి వాసనల దగ్గర సొలొమోను సైతము అలంకరింపబడలేదు. వీటిలో ఒకదాని వలనైనను అబ్బా ఏంటండి, వీటిలో ఒకదాని వలనైనను సొలొమోను ఎత్తుకున్నాడు. ఎందుకు ఆడవాళ్ళని ఎత్తుకోవచ్చు కదండి అంటే, ఆడవాళ్ళు కూడా తయారవ్వలేకపోయారనమాట.
చాలా మంది అంటారు ఆడోళ్ళ గేట్ర ఎంతసేపు తయారవుతున్నామని. సులువము అని అనాలి మనం. ఆడోళ్ళు కూడా తయారవ్వలేదు బాబు నీ దగ్గర అని యేసు ప్రభు వారు చూశారనమాట. పిల్లరా, ఊదారంగు బట్టలు వేసుకున్నాడని చూసినటువంటి ఆయన, సన్నపు నార వస్త్రాలు వేసుకున్నాడు అని చెప్పిన ఆయన చూసి చెబుతున్నాడు అంటే మరి సొలొమోను చూడలేదంటావా? భూమి మీద నరులను చూస్తున్నాడట ఆయన. నరులను చూచి నరులను చూడడమే. ఆ రోజైనా ఈ రోజైనా నిన్న ఇలా చూస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నావు? ఒకరోజైనా బైబిల్ చదివావా? ఒకరోజైనా నోట్స్ రాసుకున్నావా? ఒకరోజైనా ఆయన గురించి చెప్పావా? ఒకరోజైనా ఆయనకు నువ్వు ఇచ్చావా? ఒకరోజైనా ఆయన గురించి ఏం చేయాలని నువ్వేమైనా సంకల్పించావా? ఏముంది నీ దగ్గర ప్రణాళిక? ఇంతగా చూస్తున్నటువంటి ఆయనను గురించి నువ్వేం ఆలోచించావు? నీ మీద ఎంత మనసు పెట్టుకున్నటువంటి ఆయన గురించి నువ్వేం చేస్తున్నావు? పరలోకంలో అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? నరులందరినీ చూస్తూ పిల్లారా, ఇంతమంది కోట్ల మందిని చూడవలసిన అవసరం ఉందా? నిన్ను చూడాలి, ఆ పక్కన అతను చూడాలి, ఆ పక్కన వాళ్ళని చూడాలి, ఆ పక్కన చూడాలి, చర్చిలో ఉన్నవాళ్ళు చూడాలి, భూమి మీద ఉన్న వారందరి గురించి చూడాలి, అన్ని దేశాల్లో ఉన్న వారందరినీ చూడాలి అంటే వాళ్ళ మనసంతా ఎవరి మీద ఉంది? నీ మనసు కూర మీద ఉంది. నీ మనసు ఏదో లేదని అనిపిస్తుంది. నీ మనసు ఇంకా ఏదో అందలేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఇదే నీ ఆలోచన. కానీ నీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడంటే నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమ. నీ కోసం ఆయన ప్రాణం ఇవ్వడానికి భూమి మీదకి పరలోకం వదిలొచ్చాడు. పరలోకం వదిలి ఈరోజు ఒక మంచి పాట రాశానండి, ఒక టాప్ సాంగ్, అది 14 ఫిబ్రవరి రిలీజ్ చేయాలనుకున్నాను. సెమినార్ జరిగితే సెమినార్లో రిలీజ్ చేస్తాను. బ్యూటిఫుల్ సాంగ్. అంతకంటే ఈలవరు రాసి ఉండడు అలాంటి లెటర్, సూపర్. మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రిలరా. అలాంటి యేసు కోసం నువ్వు ఏమి రాసావు? అలాంటి యేసు కోసం నువ్వేం చెప్పావు? అలాంటి యేసు కోసం నువ్వేం ఆలోచిస్తున్నావు? రోజులో ఎంతసేపు ఆలోచిస్తున్నావు? రోజులో ఎంతసేపు ఆయన గురించి ఏమేమి నువ్వు తెలుసుకున్నావు? లేదండి. దేవుడంటే ఇష్టపడేవారే లేదు, దేవుడంటే ఆలోచించే వాళ్ళే లేరు, దేవుణ్ణి చూడాలనుకునే మనసున్న వారు లేరు. దేవుడి దగ్గరకు వెళ్ళాలి కనుక నేను సిద్ధపడాలి, ఆయన దగ్గర ఆయన కొరకు నేను చేయవలసినవి ఏవో చేయాలి అని ఆలోచించే వాళ్ళు లేరు. అంతా వేషం, అంతా నటన, అంతా మోసం, అంతా మాయ, ఇదే కదండి ఈరోజు. కానీ నిన్ను చాలా ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు తండ్రి కుమారుడు. ఇంకా పరిశుద్ధాత్మ అంటే నీలోనికి వచ్చాడు, నీలోనే ఉన్నాడు, నీ కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎందుకంటే మనం ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఈయన కూడా ఇదే. ఈయన మన కోసమే, ఆయన మన కోసమే, ఆయన మన కోసమే. నువ్వు ఎవరి కోసం? నువ్వేం చేస్తావు? నువ్వు ఎలా ప్రతి భక్తిగా ఉంటావు? నీ భక్తిని చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు, నువ్వు ఎలా దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నావో కూడా నిన్ను చూస్తాడు. మత్తయి సువార్త 8:10 చూడండి. మత్తయి సువార్త 8:10 యేసు ఈ మాట విన్నాడు. ఏ మాట? 9 శతాధిపతి, నేను కూడా అధికారములకు లోబడిన వాడును. సైనికులున్నారు, పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నా దాసుని ఈ పని చేయమంటే చేస్తాడు అని చెప్పాడట యేసు ప్రభు వారితో. నా ఇంటికి రావాలంటే నేను పాత్రను కాను అని అంటుండ ఆయన.
నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను అసలు పాత్రుడనే కాను, అందుకని నువ్వు ఏం చేస్తావంటే 10వ వచనం మాట మాత్రము సెలవి. మా ఇంటికి వచ్చి చేయవలసిన అవసరం లేదు, నా దాసుని బాగు చేయాలనుకుంటే మాట చెప్పేయండి, మాట చాలు అన్నాడు. మాట మాత్రము సెలవిమ్ము. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రోగంతో వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మీరు మందులు రాయకండి, మాట మాత్రము సెలవిమ్ము అంటారా? ఏమంటారండి, మాట మాత్రం సెలవిమ్ము అన్నారు. డాక్టర్ గారు రాయండి బాబు, రండి కావలసి మా ఇంటికి రండి, ఇంజక్షన్ ఇవ్వండి అంటారు. కానీ ఈయన అంటున్నాడు, మాట చాలండి, మీ మాటే చాలు, సృష్టించింది కలిగించింది మీ మాటే, మనిషిని రక్షించేది మీ మాటే, చనిపోయిన వ్యక్తిని బ్రతికించేది మీ మాటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం కలిగింది మీ మాటే, మీ మాట అంటే ఏంటో, మీ పవర్ ఏంటో నాకు తెలుసు అని అన్నాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు అంటున్నారు, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, నా బాధకు అందరు ఆశ్చర్యపడుతుంటే నీ మాటకు నేను ఆశ్చర్యపడవలసి వచ్చింది. ఎందుకంటే ఇశ్రాయేలులో ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. ఎవరెవరిని చూసాడటండి? ఇశ్రాయేలులో నేను ఎవనికైనను అంటే యాకోబు నుండి మొత్తం అందరినీ చూడటం మొదలుపెట్టాడు. విశ్వాసం, యాకోబుకి ఎంత విశ్వాసం! ఆ యాకోబు తర్వాత వచ్చినటువంటి ఎందరో, దావీదు కానీ, సొలొమోను కానీ, రెహబాము కానీ, ఇంక వీళ్ళందరినీ ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఎవరెవరు ఇశ్రాయేలీలో ఎంత విశ్వాసము గలవారో వాళ్ళందరి విశ్వాసాలు నేను చూశాను. అంటే చూడండి, మనుషులు వేసుకున్న బట్టలు చూస్తున్నాడు, మనుషులు తినే తిండి చూస్తున్నాడు, మనుషులు ధరించుకున్నవి, మనుషులు వాడుతున్నవి, మనుషులు చేసేవి ఇవన్నీ చూస్తూ భక్తిలో ఎంత స్థాయిలో ఉన్నారో కూడా చూస్తున్నాడనమాట యేసుప్రభు వారు. ఆ మాట మీరు ఆలోచిస్తే, ఇశ్రాయేలీలో నేను ఎవనికైనాను అంటే అందరినీ చెక్ చేశాడంటే, ఎస్, అందరినీ చెక్ చేశాడు. నిన్ను కూడా, నువ్వు ప్రభువు నమ్మిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత అతని యందు నీకు ఎంత నమ్మకం ఉంది, అతను అంటే నీకు ఎంత ఇష్టం ఉంది, అతనికి నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఆయనకి నువ్వేం చేసావు, ఆయన కోసం ఎంత శ్రమలు అనుభవిస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు, నువ్వెంత పని చేస్తున్నావు, నీ విశ్వాసం, నీ విశ్వాసం. యాకోబులో కూడా ఇంత విశ్వాసం చూడలేదు. ఇశ్రాయేలులో ఎవ్వనికైనాను మాట మాత్రము సెలవియు, నా దాసుడు బాగుపడిపోతాడు, మీరింటికి రావాల్సిన అవసరం లేదు, శ్రమ పుచ్చుకొనవద్దు. ఎవరంటారండి? యేసుక్రీస్తు మన ఇంటికి వస్తాడంటే ఏమంటా? అమ్మో రావాలండి, పాస్టర్ గారు అడుగు పెట్టాలండి, కుడుకాలు పెట్టాలండి, ఎడంకాలు పెట్టాలండి, ఇదే కదండి ఈరోజు. అప్పుడప్పుడు సుందరరావు గారు గారిని ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటారు చాలామంది. లేదు నాన్న, నేను రాలేను, పోను, మీరు క్యారేజ్ పంపించండి అన్నప్పుడు ఎవరైనా, అయ్యగారు మీరు రావాల్సిన లేదు, మాట మాత్రం సెలవమండి, మీరు ఎక్కడున్నా మీరు ప్రార్థన చేస్తే చాలు, ఒక మాట దేవుడితో చెప్పండి, మీరు శ్రమ పుచ్చుకోవద్దు, నేనే మేమే మీ దగ్గరకు వస్తాంలేండి, ఎందుకు అనవసరం మీరు మా దగ్గరకు రావడం అడగంటారా? అది ఎలాంటి ఇల్లు అయినా సుందరరావు గారు నడుచుకొని రావాలి, లోన కూర్చోవాలి, ఆ లోన కుర్చీ మీద కూర్చొని అక్కడ ఉండి భోజనం చేసి అక్కడ మళ్ళీ మీకు ప్రార్థన చేసి ఇంటికి వస్తే కానీ మీకు మనశ్శాంతి ఉండదు, మీకుని శతాధిపతికి తేడా లేదా? అందరినీ చూస్తాం, పాస్టర్ గారు అందరినీ రమ్మంటారు, కానీ పాస్టర్ గారు శ్రమ పుచ్చుకొనవద్దు, మీరు చెప్పండి, ఎక్కడుంటే ఏంటి, మీరు చెప్తే జరిగిపోతుంది, మాకు తెలుసండి మీకు ఎంత పవర్ ఉందో. ఎవరన్నా అన్నారా? ఆయనతో ఎన్నో సంవత్సరాలుగా తిరుగుతున్నాయి, ఒక్కరు అనలేదు. ఈస అంటున్నారు, ఇశ్రాయేలీలో నేను ఎవనికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఎంత విశ్వాసం ఉందయ్యా నీలోని, ఎందరెందరినో చూస్తూ ఉండేవాడిని, నమ్మినటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎలా ఉన్నారో, ఎంత విశ్వాసంతో ఉన్నారో అది కూడా చెక్ చేస్తుండేవాడిని. ఎంతుంది నీ భక్తి, ఎంతుంది నీ విశ్వాసము, నీ విశ్వాసంలో వృద్ధి ఎంతుంది, నీ విశ్వాసంలో, నీ నమ్మకంలో, దేవుని మీద ఆలోచించే ఆలోచన ఎంత ఉంది, ఆయనను ఏమి నువ్వు అర్థం చేసుకున్నావు? బాగా వాళ్ళతో ఉంటేనే అర్థం చేసుకోగలవు,
వాళ్ళ బాగా వాళ్ళ కొరకు ఆలోచిస్తేనే ఎంత అర్థం చేసుకోగలవు. ఎల్లప్పుడూ వాళ్ళ కొరకు మనసు ఉంటేనే అర్థం చేసుకోగలవు. దేవారాత్రము ధ్యానిస్తేనే నీకు ఇలాంటి సంగతులు ఈ వచనాలన్నీ నీకు అర్థం చేసుకోగలవు. పనికిరానివన్నీ ఆలోచించి పనికొచ్చేవన్నీ వదిలేస్తుంటావు. నేను పనికిరానివన్నీ అసలు రోగం పట్టించే పట్టించుకోను నేను అసలు తెలుసా, ఏది పట్టించుకోను. వాక్యం ఓకే, మంచి మాటలు చెప్తారు ఓకే, ఏదైనా మంచి ప్రసంగం ఓకే, అంతే, అంతవరకు అయిపోద్ది. ఆ తర్వాత జరగవలసి ఉన్నది అంతే. వాటి గురించి ఏం ఆలోచిస్తామండి, ఏదో జస్ట్ అయిపోయింది. వాటి గురించి ఏం ఆలోచిస్తామండి, అన్నం తినేసామండి, దాని గురించి అంత అంత ఆలోచించాలా? నిన్ను చూసే వాళ్ళ కోసం ఆలోచించాలా? నీ కొరకు భూలోకానికి వచ్చిన ఆయన కొరకు ఆలోచించాలి. నిన్ను పంపించిన ఆయనను భూమి మీదకు పంపాలనుకున్న తండ్రి కొరకు ఆలోచించాలి. నీలో ఉన్న పరిశుద్ధ ఆత్ముడు ఏం చేస్తున్నాడో నీ కొరకు నువ్వు ఆలోచించాలి. ఇంతమంది నీ కొరకు ఆలోచించినప్పుడు నువ్వు ఎంత ఆలోచించావో అది నువ్వు ఆలోచించాలి. ఏం చేసావు? ఆలోచిస్తేనే, ఆలోచిస్తూనే చనిపోతే ఎంత బాగుంటుందండి. దేవుని కొరకు అంతా రాసుకొని రాత్రి అంతా ప్రసంగం చేసి రాసి 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 పడుకొని చనిపోతే ఎంత బాగుంటుందండి. దేవుని కొరకు వెళుతూ 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 ప్రసంగిస్తూ ప్రసంగం చూస్తూ చనిపోతే ఎంత బాగుంటుందండి. బా, ఒక ఆయన అలాగేనండి, ప్రసంగం చేస్తూ చనిపోయాడండి. చేస్తూ చనిపోయాడు అంటే హార్ట్ అటాక్ అలా ఉంటుందా, చావు అలా ఉంటుందా? వండర్ఫుల్ అండి. కొంతమందికి అలా జరుగుతూ ఉంటాయి. అలా రోజు నువ్వు ఎవరి కొరకు ఆలోచిస్తున్నావు? నువ్వు వెళ్ళవలసింది వాళ్ళ దగ్గరికే. నువ్వు ఎక్కువ కాలం ఉండేది వాళ్ళ దగ్గరే, తరతరాలు ఉండేది వాళ్ళ దగ్గరే. నువ్వు వాళ్ళతోనే ఉంటావు, వాళ్ళు నీతోనే ఉంటారు. పరలోకం దేనికి వెళ్తున్నారు? అదేమైనా అమెరికా నుండి ఇండియా కొంచెం దూరంగా ఉందనుకుంటున్నారు, అక్కడ ఇది ఇక్కడ లేదు. స్వర్గం అంటే మీకు తెలియదు, నాకు బాగా తెలుసు. పరలోకం ఎలా ఉంటుంది తెలుసా? పరలోకం అంటే తన దాసులు ఆయన ముఖమును అలా చూస్తూ ఉంటారట. దేవుని ముఖాన్ని ప్రకటనగ్రంథం 22వ అధ్యాయంలో రాస్తాడు, 4వ వచనంలో, ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము, ఆయన ముఖ దర్శనము. బా, ఏంటండి ఆయన ముఖ దర్శనము? నా వెనకాల ఫోటో చూడండి ఒకసారి. ఆయనే పరలోకంలో ఉన్నాడు అనుకోండి, ఇంకంతకంటే టాపు. అందాక మీకు అర్థం అవడానికి వేసింది, దీని మీద ప్రశ్న అడగండి. దేవుణ్ణి నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలా చూస్తావు తెలుసా? కొన్ని కోట్లు 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 ఎకరాలు 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 గలిగిన విస్తీర్ణం కలిగినటువంటి ఆకాశ మహాకాశములు మించిన ఆకాశము కలిగినటువంటి ఆ మహాలోకములో తండ్రి అయిన దేవుడు ఉన్నటువంటి స్థానంలో, ఆ పరలోకంలో నువ్వు ఎక్కడ నుండి ఇలా చూసినా ఆయనే నీకు అనిపిస్తాడు. అది పరలోక నిర్మాణం. పరలోకం అసలు కన్స్ట్రక్షన్ మీకు తెలియదు. మనమే మన ఇక భూమి మీద ఎలాగా తండ్రి ఎక్కడో ఉంటాడు, ఈ కొడుకు ఇక్కడ ఉంటాడు, కూతురు ఎక్కడ ఉంటుంది, ఇంకో చిన్న కూతురు ఎక్కడ ఉంటుంది, పెద్ద కొడుకు ఎక్కడ ఉంటాడు, చిన్న కొడుకు ఎక్కడ ఉంటాడు, ఆ బంధువులు వేరే గదిలో ఉంటారు, ఇంకోళ్ళు ఇంకో గదిలో ఉంటారు, ఎవరెవరు చూసుకోవడానికి అవ్వదు, అందరూ కలవాలంటే అక్కడికి వెళ్ళాలి. స్వర్గం అలా లేదు, ఆయన కన్స్ట్రక్షన్ అలా లేదు. ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనము చూసేటట్లుగా ఆయన కన్స్ట్రక్షన్ చేశాడు. అది పరలోకం అంటే అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఎటు వెళ్ళినా ఆయన చూస్తాడు. ఇక్కడ చూసిన ఆయన అక్కడ నిన్ను వదిలేస్తాడా? పర్లేదురా, గదిలో ఉంటాడు, నువ్వు మంచోడు, ఇంకా పాపాలు చేయడానికి ఇక్కడ అవకాశం లేదని నీ వదిలేస్తాడు అనుకున్నావా? నో, ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. యేసుకు మనం అంటే చాలా ఇష్టం. మనం అంటే వాళ్ళకి చాలా ప్రేమ, ప్రాణమిచ్చేటంత ప్రేమ.
ఎన్ని దెబ్బలైనా తినేటంత ప్రేమ మీ కొరకు ఎన్ని దినములైనా ఉపవాసం చేసేటంత 40 దినాల ఉపవాసం చేసేటంతటి ప్రేమ ఉన్న యేసుని నువ్వేం ప్రేమించావు నువ్వేం ఆలోచించావు నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడో ఏమ నువ్వు అర్థం చేసుకున్నావు ఏమీ లేదంటే నీకు ఇలాంటి ప్రసంగాలు కూడా అవసరం లేదు చాలా మంది ఉంటారు ఎవరో కొద్ది మందే ఉంటారు రక్షణ పొద్దువారు కొద్ది మందే ఈ బిఓయుఎల్ లైవ్ లో వజ్రాలు లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళే ఈ మాటలకు ఆకర్షింపబడిపోతారు ఆనందపడిపోతారు ఎప్పుడు చెబుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు మీలాంటి వాళ్ళే ఆయన కావాలి మీలాంటి వాళ్ళ కోసం ఆయన ఎదురు చూశాడు తండ్రి చూసింది మీ గురించే కొడుకు చూసింది మీ గురించే పరిశుద్ధాత్మ చూసింది మీ గురించే దేవదత్తులకు తొంగి చూస్తున్నది కూడా మీ గురించే మొదటి పేతురు 1:12 మొదటి పేతురు 1:12 1:12 దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు దేవదూతలకు కూడా వాళ్ళకు మనసు కూడా ఎలా ఉంది వీళ్ళందరూ ఇటు అటే చూస్తున్నారు ఏం జరుగుతుందో మనం అటే చూద్దాం పదండి దేవుని ముఖమును ఎల్లప్పుడూ చూస్తారు అన్నది నువ్వు చూసావు కానీ దేవుని దగ్గర ఉన్న వాళ్ళు నీ వైపు చూస్తున్నారు అంటే ఇంకా నీకేం జరుగుతుంది ప్రమాదం ఇంతమంది సెక్యూరిటీ ఉన్నప్పుడు ఇంతమంది చూస్తున్నప్పుడు నీకు భక్తి ఉంటేనే నీకు దేవుడు అంటే అంత ఇష్టం ఉంటే ప్రేమ ఉంటేనే ఎక్కువ దేవుని కోసం ఆలోచించు తక్కువ నీ కోసం ఆలోచించు ఎక్కువ పని చేయు ఎక్కువ కాలం బ్రతుకు ఎక్కువ కాలం దేవుని సంతోషపెట్టు తక్కువ నీ గురించి తక్కువ ఆలోచించుకో ఆయన గురించి ఎక్కువ ఆలోచించుకో ఆయన గురించే ఆలోచించుకో ఆయన గురించే నిన్ను బాగా చూస్తున్నాడో నీకు తెలిసిపోయినప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి యేసు వైపు చూచుచు ఆయన నీ వైపు చూచుచు నువ్వు ఇటువైపు చూచుచు ప్రేమైన దేవుని పిల్లారా మనమంటే ఇంత ఇష్టమా మనమంటే ఇంత ప్రేమ ఉందా మన గురించి ఇంత ఆలోచన ఉందా మనం వేసుకున్నది ఏ బట్టలో కూడా ఏ దారంతో చేశారో కూడా ఇంత పర్ఫెక్ట్ ఇంత క్లీన్ గా స్వర్గంలో ఉంటూ ఇంత క్లియర్ గా చూస్తున్నారు అంటే ఇంకా కనబడని సృష్టము ఏది లేదు కనబడని నరులు ఎవరు లేరన్నమాట నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను చూస్తూనే ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ కుటుంబము నిన్ను కావాలనుకున్న నిజమైన తండ్రి నిజమైన అన్న నిజమైన ప్రేమ నిజమైన కోరిక నిజమైన ఆలోచన నిజమైన చూపు నరులను చూచి నేను ఆనందించుచుంటిని ఆయన చెప్తున్నాడు నేను నరులనే చూస్తున్నాను కలుగు చేసినటువంటి పరలోకను బట్టి సంతోషిస్తున్నాను వెరీ గుడ్ కానీ నరులు భూమి మీద ఉన్నారు నా తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏం వేసుకుంటారు వాళ్ళు ఎలా నడుస్తారు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా తింటారు ఇలారా మన గురించి ఇంత ఆలోచిస్తున్నారు అంటే ఇంత ఆలోచించేవారు భూమి మీద ఎవరున్నారు చెప్పండి ఇలా ఇలా ఆలోచించేవారు ఉన్నారు వాళ్ళని పట్టించుకోరు మన గురించి ఆలోచించే వాళ్ళే ఉండరు ఎవరి పనిలో వాళ్ళే ఉంటారు కానీ నువ్వు నిజముగా దేవుని కొరకు పనిచేసేవాడివైతే నువ్వు నిజముగా దేవుణ్ణి ఇష్టపడేవాడివైతే నువ్వు నిజముగా దేవుని కొరకు గురించి ఆలోచించేవాడివైతే నువ్వు దేవుని కొరకే ఖర్చు పెట్టాలి అని అనుకున్నవాడివైతే నీలాంటి వాడిని ఆయన జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలులో కూడా నేను ఎవరికైనా చూడలేదు అని ఎలాగైతే అన్నాడో ఆ రోజు ఇక్కడ నిన్ను అక్కడ నిన్ను పొగడాలి అని అనుకుంటే
నిన్ను అక్కడ ఆయన ఎంత భక్తి అండి ఇతనికి నా గురించి ఎంత ఆలోచించాడండి నేను ఒకసారి వినాలి అనుకుంటే ఈ భూమి మీద వాళ్ళ కొరకే నువ్వు ఆలోచించు అసలు ఏం జరుగుతుంది ఈ పట్టణానికి ఒక పగ నుసి అది కనిపెట్టాడు పరలోకంలో ఏం జరుగుతుంది నీకోసమే కళ్ళు మూసుకోండి ప్రేమగల మా తండ్రి మీరేం చేస్తూ ఉంటారో కుమారుడు ఏం చేస్తూ ఉంటాడో మీరేం ఆలోచిస్తూ ఉంటారో మా మీద అసలు మీరు ఎలాంటి దృష్టి పెట్టుకొని ఉన్నారో ఇవన్నీ ఆలోచిస్తుంటే మేమంటే మీకు ఇష్టం మేమే మా కొరకే మీ ఆలోచన అంతా ఉంది ఇంత మంచి తండ్రికి ఎంత మంచి అన్నలు ఇంత మంచి వారి దగ్గరకు మేము వస్తున్నామంటే తొందరగా రావాలనుకుంటున్నాం మీతోనే ఉండాలనుకుంటున్నాం ఉన్నాడు పౌలు గారు కూడా క్రీస్తుతో కూడా ఉండవాలని వెళ్ళిపోయానని ఆయన కూడా అన్నారు మీతో ఉంటే బాగుంటుంది అన్నమాట మీతో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో మీ మీలాంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళ దగ్గరకు వస్తే ఎంత ఆనందం వస్తుందో ఇది లోకంలో తెలియక ఎవరిని ఎవరినో ప్రేమించుకుంటూ వాళ్ళ ప్రేమలు వాళ్ళకి ఇస్తున్నారు మిమ్మల్ని ప్రేమిస్తే మీ కొరకు ఆలోచిస్తే మీ ప్రేమను తెలుసుకుంటే ఇంకా మీ కొరకు ఆలోచించాలనిపిస్తూ ఉంటుంది మీ పిల్లలు అర్థం చేసుకొని గ్రహించుకునేటట్లు సహాయం చేయండి యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్.